వెల్కమ్ టు నవతా టీవీ. రామచంద్రపురం డివిజన్ మందుమూల శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్నటువంటి ఐదుగుళ్ల పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుర్మ యాదవ సంఘం వారు అమ్మవారికి సమర్పించడానికి గొర్రె పొట్టేళ్లను ఎదుర్కొని సమర్పించే కార్యక్రమంలో స్థానిక ఆలయ కమిటీ, కుర్మ కులస్థులు, యాదవ కులస్థులు, గ్రామ అన్ని కులాల కులస్థులతో కలిసి పాల్గొనడం జరిగింది. అలాగే ఐదుగుళ్ల పోచమ్మ తల్లి బోనాల పండుగకు కార్పొరేటర్ బూరగడ్డ పుష్పన్న నాగేశ్ యాదవ్, భూపాల్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, వడ్డెర సంఘం ప్రెసిడెంట్ వరికుప్పల లింగయ్య, ఎమ్మెల్యే సోదరుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముద్రాజ్, సింగర్ మధుప్రియ, బీజేపీ నాయకులు గడిల శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తనయుడు ఆశీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, టీవీ5 ఎండి మరియు ఆలయ అధ్యక్షుడు కర్కె సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, కోశాధికారులు, పోలీస్ బృందాలు, భారీ సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరము వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చేసి ఐదుగుళ్ళ పోచమ్మ తల్లిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఆ అమ్మవారి దయవల్ల ఈ పట్టణ ప్రజలందరూ నిండు రోజుల్ని చిన్నగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటాము. మేము అమ్మవారి దయవల్ల రామచంద్రపురమే కాకుండా మన ప్రపంచం నియోజకవర్గం, అదేవిధంగా మన జిల్లా అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ప్రతి సంవత్సరము వేలాది మంది భక్తులు నిజంగా ఈ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్న తల్లి ఆ అమ్మవారి పాదాలకు నేను అనుసరించుకుంటూ మరి ఒకసారి కంపెనీ సభ్యులందరికీ నేను తెలియజేస్తాను.
We'll be right back.
Thank you.